జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. వైభవ్ జ్యువెలర్స్ వారి జ్యువెలరీ ఎగ్జిబిషన్ కు ఇదే మా ప్రత్యేక ఆహ్వానం. వైవిధ్యభరిత యాంటిక్ డైమండ్స్, స్టోన్ స్టడ్డర్డ్ బంగారు ఆభరణముల ప్రత్యేక ప్రదర్శన మరియు అమ్మకము. ప్రదర్శన వేదిక మర్చెంట్స్ అసోసియేషన్ భవన్, రెడ్ కాన్వెంట్ స్ట్రీట్, తుని. తేదీ 26 మరియు 27 ఫిబ్రవరి, శని మరియు ఆదివారాలలో. సమయం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. బంగారు ఆభరణముల ప్రత్యేక కలెక్షన్స్ కొరకు విచ్చేయండి. అతి విశిష్టమైన డైమండ్ జ్యువెలరీ ప్రత్యేక ప్రదర్శన మరియు 925 స్టెర్లింగ్ వెండి వస్తువులు 100% తిరిగి కొనుగోలు హామీతో అమ్మకము. పాత బంగారం మార్పిడి సదుపాయం కూడా కలదు. వైభవ్ జ్యువెలర్స్, కోస్తా ఆంధ్ర అంతటా మరియు హైదరాబాద్. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని శ్రీ పాదవల్లవ దేవస్థానంకు ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకారం ఎంతో అట్టహాసంగా ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డెం జనార్దన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొరబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధి అహర్నిశలు కృషి చేస్తానని, ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు పర్యాటకంగా తీర్చిదిద్దాలని, భక్తుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు అందరూ చూస్తున్నారు, ఎమ్మెల్యేగా చూస్తున్నారు. సమర్థవంతంగా నేను ఈ విధి నిర్వహిస్తానని తెలియజేసుకుంటున్నాను. ఉద్దేశంతో, మంచి ఆలోచనతో ఈ ఆలయాన్ని మరింత వృద్ధి చెందే విధంగా భక్తులకి అందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించే విధంగా, ఏ భక్తులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులైనా కానీ, మన రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులు కానీ, మన నియోజకవర్గం నుంచి వచ్చిన భక్తులు కానీ, మన పిఠాపురం నుంచి వచ్చిన భక్తులు కానీ, అందరినీ కూడా సమానంగా చూస్తూ వాళ్ళందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించే విధంగా మీరు ఈ గుడిని, ప్రతిష్టని మరింత పెంచే విధంగా ఈ నూతన కమిటీ చేస్తుందనే నమ్మకంతో మీరందరూ కూడా